అనంతపురం జిల్లా తలుపుల మండలంలోని కోరుగుట్టపల్లి దగ్గర హంద్రినివా కాలువలకు నీరు విడుదల చేయాలని టీడీపీ సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. కాలువ వద్దనే తిని అక్కడే పడుకుని నిద్రపోయారు. నీరు వెంటనే విడుదల చేయాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చాలా అన్యాయం చేస్తున్నాను చెప్పేసి స్వయాన ఆయన వచ్చేసి మన చెరులపల్లి ప్రాజెక్టులో నీళ్ళపై కూర్చోవడం కూడా మనం చూసాము. సోదరులారా, అదృష్టమో దురదృష్టమో, చంద్రబాబు మీద వ్యతిరేకత మీ యొక్క, లేకపోతే మీ యొక్క మిమ్మల్ని నమ్మి మీ దీనికి ఓట్లు వేసారు నాకు తెలియదు, కానీ సంవత్సర కాలం పాటు 1.5 సంవత్సరం దగ్గరగా పూర్తి కావస్తుంది. ఈరోజుకు ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడే అని చెప్పినేసి అంద్రినివా కాలువ కానీ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఏ ఒక్కటి కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ కులాల పేరుతో మతాల పేరుతో వాళ్లకు మంచి కింద చిల్లర పంచుకుంటూ మీ చిల్లర రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు తప్ప రైతాంగం ఏమవుతుందని చెప్పినటువంటి 50,000 రూపాయలు రుణమాఫీ చేసిన మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే తొరి ఇవ్వలేరు కాబట్టి కంతుల ప్రకారంగా 150,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కేవలం 3,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి సంవత్సరానికి 250 రూపాయలు ఇస్తానంటున్నావు నువ్వు ఇప్పుడు. మరి ఆ రోజుల్లో ఆయన చెప్పిన మాట గొప్పదా, నీ మాట గొప్పదా అని అడుగుతున్నాం. ఈరోజు ఎంతోమంది ప్రజలు ఈరోజు కాలువల కోసం నీళ్ళు వస్తాయి, కాలువలు తీస్తున్నారు. మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది, రైతు రాజ్యం, ఆ రాజ్యం, ఈ రాజ్యం చెప్పిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేవలం ఎవరైతే ఆటో వాళ్ళకి 10,000 మంగళవాళ్ళకి 10,000 సమస్య ఉంది. ఆ సమస్యతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామేమో అని అనిపిస్తుంది. హీరోయిన్ అయితే హీరోయిన్ ఉంది, ఆ హీరోయిన్ స్మెల్తో కొంచెం మేఘాలు కూడా కొంచెం కరిగిపోతున్నాయని చెప్తున్నారు. అయితే తలపల్ల పంచాయతీకి దగ్గరలో ఉంది, దగ్గరలో ఉండి అది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది అంటున్నారు. దాని మీద కూడా కొంచెం దృష్టి పెట్టుకోవాలని మేము మనవి చేసుకుంటున్నాము. అది కూడా కొంచెం దాని గురించి ఆలోచన చేయాలని కూడా మేము ఆలోచిస్తున్నాము. ఇంకో విషయం, మార్చెట్టు డబ్బులు అయితే ఇప్పటికి దగ్గర 12-13 నెలలు రావాల్సి వస్తుంది బిల్లులు. ఒక్క రైతు కూడా రావడం లేదు. ముందు సంవత్సరంవి, ముందు ఆ ప్రభుత్వంలో ఉన్నవి, ఈ ప్రభుత్వంలో రెండు కూడా రాలేదు. దీని మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారిని కొంచెం దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందిగా కోరుతున్నాను.